అందరికీ నమస్కారం పెట్టాలి అని అనిపించట్లేదు. కారణం ఏంటంటే మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం అని ప్రశ్నించుకునే సమయం మనకి రోజు ఏదో ఒక టైంలో వస్తూనే ఉంది. ఈసారి గత ఒక వారం రోజులుగా అందరూ చర్చించుకుంటున్న ఒక చాలా షాకింగ్ విషయం, 4 ఏళ్ల ఒక చిన్నారిపై ఒక పక్కింటి కామాంధుడు దాడి చేసి అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని విపరీతంగా హింస పెట్టిన ఒక సంఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్ల ఇప్పుడు తన జీవితం మరణంతో పోరాడుతూ ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, నిలోఫర్ హాస్పిటల్లో. అండ్ ఈ అంశంపై తల్లిదండ్రులు వాపోతున్నారు. చట్టాలు ఎన్నొచ్చినా, ఎన్ని విధాలు మనం రక్షణ కల్పించే ప్రయత్నం చేసినా మన మధ్య తిరుగుతున్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం. ఆ నీచుడు నికృష్టుడికి ఏ శిక్ష పడాలి, ఏ శిక్ష వేస్తే ఈ చిన్నారికి న్యాయం జరిగినట్టు వీటికి సమాధానాలు లేవు. ప్రస్తుతం మనం ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోస్లో POW వ్యవస్థాపక అధ్యక్షురాలు సంధ్య గారితో మాట్లాడబోతున్నాం. ఉద్యమకారిణిగా ఆవిడ ఎన్నో ఇటువంటి కేసులు చూశారు. అలాగే ప్రస్తుతం నిలోఫర్ హాస్పిటల్ నుంచి లైవ్ మనతో జాయిన్ అవుతున్నారు ఆ చిన్నారి తల్లి అమృత, తండ్రి శ్రీను. అమృతతో మాట్లాడబోతున్నాం, పరిస్థితి ఎలా ఉందో ఆ బుజ్జి తల్లికి కనుక్కుందాం. అమృత నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. అమృత ఎలా ఉందమ్మా మీ చిన్న చిన్న తల్లికి? బాగాలేదు మేడం, సీరియస్ గానే ఉంది. కొంచెం పైకి అయితే యాట్ కనపడుతుంది, లోపల ఏమో ఇన్ఫెక్షన్ ఏమి ఎక్కువ అయిపోతుంది. ఆ పిల్ల ఏమి తినట్లే, సరిగ్గా ఏమి ఉన్నట్లే మేడం, హుషారుగా కొరలేదు. మూత్రానికి వాష్రూమ్ వెళ్ళేప్పుడల్లా ఏడుస్తుంది బాగా. దీనికి చిన్నపిల్లకి ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఏమి అందలేదు మా అమ్మాయికి. ఎందుకు అందలేదు తల్లి? అంటే ఏమంటున్నారు హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు? హాస్పిటల్ వాళ్ళు ఏమో డ్యామేజ్ అయితే అయిందమ్మా, వాష్రూమ్కి వెళ్ళే చోట హాస్పిటల్ లో ఉన్నాలి, ఒక 2 రోజుల దాకా పిల్లకి బాగోలేదు, సీరియస్ అయింది, బయటికి తీసుకెళ్తే యాలలో ఖర్చు అయింది, మీరు చూపించుకోలేదు, ఒక 2 రోజుల దాకా పిల్లని మా అడ్మిషన్ లో ఉండాలి, మేము చూసుకుంటాం పిల్లని, బాగోలేదు, బాగా సీరియస్ అయింది, ఆపరేషన్ అయ్యే పిల్ల ప్రాణాలకే ప్రమాదం, బాగా ఇబ్బంది అయిపోయింది పిల్లకి అని చెప్పారు. సరే మన మేడం మీ మాట్లాడము, రిపోర్ట్లు అయితే వచ్చినాయి అన్నారు. మాకైతే ఫస్ట్ టైం గా కనపడుతుంది డ్యామేజ్ అయిన విషయం అని కానిస్టేబుల్ మేడమే డాక్టర్ ఆమె చెప్పింది, వాళ్ళకు కూడా శిక్ష పడాలని వాళ్ళకి. కానీ ఇప్పుడు దాకా ఏది ఏ న్యాయం లేదు, ఏమి లేదు. ఇంతమంది మీరే మిత్రులు అందరూ వస్తున్నా కూడా అందరూ చెప్తూనే ఉన్నాం, మా పిల్లకి కొంచెం న్యాయం చేయమని అడుగుతూనే ఉన్నాము. ఇప్పుడు దాకా ఈ ఏరియా కార్పొరేటర్ గారు కానీ అవి మొన్న వచ్చి వెళ్ళిపోయారు కానీ ఏమి భరోసా ఇవ్వలేకపోయారు. పిల్లని మేము ఆరోగ్యం చేస్తామమ్మా, మేము చూస్తామని. ఈ మా ఇంటి పక్కన ఏరియా వాళ్ళు ఎవ్వరు రాలేదు, మాకైతే సపోర్ట్ ఎవరు చేయలేదు. మా వెనక గల్లీ వాళ్ళు వచ్చారు, ఆ గల్లీ వాళ్ళు వచ్చి నీకు భయపడమ, మేము ఉన్నాం, మేము పిల్ల మేము ఉన్నాం, మేము చూస్తాము అని చెప్పారు. వాళ్ళే ఇప్పుడు దాకా పిల్లకి సాయం చేసి, పిల్లకి ఇప్పుడు దాకా ఆరోగ్యం మేము చేస్తామని చెప్పి ధైర్యం చెప్పి ఇప్పుడు దాకా ముందుకు నడిపించారు. ఎందుకు న్యాయం జరగట్ల? ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాదు, వీళ్ళకి ఎందుకు న్యాయం చెయ్యాలి అని పట్టించుకోకుండా ఉంది అని అనుకుంటున్నాం అయితే మేమైతే. కాదమ్మా, చాలా ఇంత ఇంత ఘోరం జరిగిపోయింది కదా, ఎవరూ ఊహించని విధంగా. ఒక మాట అడక్క మానలేకపోతున్నాను తల్లి, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇంకా ఏమీ తోచని పరిస్థితుల్లో పిల్లల్ని వదిలేసి వెళ్ళడము, లేకపోతే కొంచెం పనిలో బిజీగా ఉండి ఏం కాదులే అనుకోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్కడ పరిస్థితి చేజారిపోయిందమ్మా, ఎక్కడ మీకు తెలిసిరా లేదా ఇతని ప్రవర్తనని బట్టి గతంలో ఇంత ఒక ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని? మేము వచ్చి ఇక్కడికి 20-25 వేలు అయింది మేడం రూమ్ లో దిగి, ఇంకా 8వ తారీఖు అయితే 4 అయింది. అప్పుడు దాకా మాకైతే పక్కన ఎవరితో మాట్లాడండి మేడం, నేనైతే పక్కన వాళ్ళతో వెళ్తే ఎవరితో మాట్లాడారు, మా పిల్లలు కూడా బయట, కానీ వాష్రూమ్ కి వెళ్ళిన పిల్లని ఇలా చేశారు. వాష్రూమ్ కూడా ఇక్కడ రక్షత లేదు, వెళ్తా ఘోరా అని తెలుసుంటే అసలు మేము ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే వాళ్ళమే కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏమిటమ్మా ఇంటి పరిస్థితి తల్లి? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో? ఇంకా ఇంకా పిల్లలు ఉన్నారమ్మా మీకు? 4 పిల్లలు ఉన్నారు మేడం, 3 ఆడపిల్లలు, ఒక బాబు, ఒక చిన్న పిల్లకి అయితే 8లో 1 ఉంది, లాస్ట్ పిల్లకి 2 ఓళ్ళు ఉన్నాయి. పిల్లలకి ఏం ఆరోగ్యం ఏం బాగోదు మేడం, నిమ్ము ఆవేశం. మేము బతుకు తిరిగి వచ్చి ఇలా చూపించుకొని ఆ పిల్లలు మేము కష్టపడి బాగు చేసుకుంటామలే అని మేమేదో వచ్చి ఇలా జరుగుతాయి అని మాకు తెలియక ఇలా జరిగింది. మాకు ఎందుకు వచ్చామో తెలంగాణ, ఎందుకు బతుకు తిరిగి వచ్చామని అనుకుంది. ఈసారి అయితే ఎవ్వరు రారు మేడం బతుకు తిరిగి కోసం, కూడా 6 పిల్ల ఆంధ్ర నుంచే కదా, ఏ ఊరు నుంచేనా రాదు అసలు తెలంగాణ. అంటే రక్షణ లేదని, మీరు రక్షణ లేదని ఫీల్ అవుతున్నారు అమ్మ. వాడిని పట్టుకోగలిగారా మీరు? వాడిని వాయించగలిగారా మీరు ఇంతటి ఘోరం? మేమే పట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళాం, పోలీసు వాళ్ళు కూడా సమ పెట్టలేము మేము. ఆ నెత్తకన్నా ఆయన పట్టుకొని అని కూడా పోలీసు వాళ్ళకి కూడా మేము సమ పెట్టలేదు. మేమే పట్టుకొని మరి అప్ప చెప్పే వారికి
అప్ప చెప్పిన ఇన్ని రోజులు అయినా కూడా ఎందుకు చిన్నారిని చూస్తాకైనా, ఇంతమంది ఉన్నా ఇంతమంది మీడియాకు చెప్తున్నా కూడా ఎందుకు చిన్నపిల్లని చూస్తాకి రాలేదు? భరోసా ఎవరు? ఇప్పుడు 11 రోజులు అయిపోయింది, అయినా ఇప్పుడు దాకా ఎవరు వచ్చి నాయకులు నాయకులు కాని ఎవరు వచ్చి పిఏ గోరా సహం వచ్చి గోర పిల్లలు చూస్తలేదు? ఏది జరగ మాకు ఇన్ని చెప్పుకున్న న్యాయం జరిగిద్ది అని మాత్రం మాకు నమ్మకం అయితే లేదు. 100% అసలు లేదు, నా న్యాయం జరిగిద్ది మాకు అని మాత్రం లేదు. ఆ శిక్ష పడిద్ది అని కూడా మేము అనుకోవట్లేదు, బెయిల్ మీద వెళ్ళిపోయారని అనుకుంటున్నాం మేమైతే. మా మనసులో ఉద్దేశం మాత్రం నేను చెప్పేస్తున్నా మేడం, ఆ ఇది జైల్లో చాలా ఉన్నారన్నా చాలా లేదమ్మా, చాలా బాధాకరం. నాకు అర్థమవుతోంది, మీరు అక్కడ హాస్పిటల్లో అక్కడ ఉన్నారు, పడున్నారు, కానీ ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఏమన్నా మీకు ఒక ఊహ ఉందా దాని గురించి, ఇలా ఇలా ఉంటే న్యాయం జరుగుతుందని, అతనికి శిక్ష పడడం కాకుండా ఇంకేమన్నా మీరు ఆశ్రయిస్తున్నారా, కోరుకుంటున్నారా? మేడం. నేను 9 నెలలు మోసి కానీ ఇన్ని రోజులతో 4 సంవత్సరాలు పెన్షన్ కూతురు ఇలా డ్యామేజ్ అయింది మేడం. మేమేం అనుకుంటున్నాం అంటే ఇది సాకు పెట్టుకొని ఎవరిని ఏం అడగట్లేదు మేడం. మేము డిమాండ్స్ ఏం చెయ్యట్లేదు. మా పిల్లకి అడ్డు జరిగిందని సాటి పెట్టుకుని ఏం డిమాండ్ లేని జాయిన్ చేయట్లా. గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ఆరోగ్యం చరిత్ర మా పిల్లకి కొంచెం హాస్పిటల్లో వైద్యం కావాలని కోరుకుంటున్నాం మేడం. నేనైతే పిల్లకు బాగుపడాలి, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వ ధోరణి నుంచి అయినా హాస్పిటల్ ఉద్యోగం మామూలుగా పిల్లకి బాగుపడేట్టు హాస్పిటల్ సహాయం పొందాలి, పిల్లకి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా మేడం. నేను అదొక్కటే అడుగుతున్నా, ఇంతమంది వీడియోలో కూడా ఇది ఒక్కటే అడుగుతున్నా. నేను పిల్లని బాగా అవ్వాలి, నాకు ఆరోగ్యం, నా పిల్ల నాకు నాకు నలుగురు పిల్లలు కావాలి మరి. వాళ్ళని ఏ ఒక్కరికి ఏదైనా మేము బతకలేము మేడం. ఇలా అంతే కదమ్మా, చేయాల్సింది కాబట్టి అంతే కదా తల్లి. ఇప్పుడు అంతే మేడం. మేము ఆరికి ఇంత ఊరి కష్టపడి, పారిపోవాలి మేడం. అవును అది బతకూడదు, ఈసారి ఊరి పడితేనే ఈసారి చిన్నాళ్ళని ముట్టుకోలేరు ఎవరు. ఇలా వదిలేస్తే మాత్రం జరుగుతూనే ఉంటాయి, పోతనే ఉంటాయి. లెక్కలు కూడా ఉన్నాయి మేడం. మా ఇప్పుడు ఎవరెవరు చెప్పిన వచ్చారమ్మా, చెప్పిన కూడా ఇప్పటికి ఎవరెవరు వచ్చారు ఈ 4 రోజుల్లో, ఎవరెవరు వచ్చారు హాస్పిటల్కి? ఎవరు రాలేదు మేడం. మహిళా మండలి మేడవాళ్ళు వాళ్ళు వచ్చారు, అది వారి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు. అక్కాయిలు అయింది అక్క ఇంటిగారని చెప్తే వాళ్ళు ఎందుకు ఇలా ఇలా ఏం చేసాను హాస్పిటల్కి వెళ్దండి, వాళ్ళ ద్వారా వాళ్ళు పిలిపించి వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియవు అసలుకే. ఆ ఏరియా వాళ్ళు వచ్చి పిల్లల్ని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్లి అప్పుడు మహిళా మండలి ఇప్పుడు దాకా ఉండి మేము ఉన్న వాళ్ళమ్మ నడిపిస్తామని చెప్పారు. ఇంతవరకు ఇద్దరు ఆరోళ్ళే ముందుకు నడుపుకొని తీసుకెళ్తున్నారు, కానీ మగ మనిషి అని మాత్రం ఎవరు రాలి. ఇది చాలా ఎందుకు లేని దారుణం వాళ్ళకి ఒక తల్లి. న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం, ఉన్న వాళ్ళకి ఒక న్యాయం. ఈ తెలంగాణలో లేని వాళ్ళకి ఒక ఉన్న వాళ్ళకి అని ఒక న్యాయం లాగా ఉండిపోయింది. అది నేను ఒక్కదానే కాదు, నాకు కడుపు కోత అలా ఉంది, అలా అవునమ్మా, అనిపిస్తుంది. ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం లాగా ఉంది మేడం. మీరు ఏమని అనుకున్నా పర్వాలేదు, ఇంత ఎందుకు స్థితి? ఎందుకు ఆడపిల్ల ఏ పిల్ల నా ఇంటి ఆడపిల్ల ఏ ఆడపిల్లని ఒక్కటే ఆడపిల్లలు కనాలన్న భయం వేసిపోతుంది. తెలంగాణ ఎందుకు వచ్చాము, ఎందుకు వచ్చి నా కూతురు ఇలా ఎందుకు చేసుకున్నాను, నా చేతి రాలా, ఎందుకు వచ్చానని గిట్టి ఫీలింగ్ అయితే నాలో పడిపోయింది మేడం. న్యాయం జరిగిద్దని తెలీదు ఇక్కడ మా ఫ్యామిలీ ఎంత చచ్చిపోతేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా న్యాయం జరిగిద్ది మీకు మీ అమ్మాయి కాటికి, లేకపోతే న్యాయం జరగదు. తెలంగాణ వచ్చిన వాళ్ళందరూ ఆడపిల్లలందరూ పోగొట్టుకోవాలి, చచ్చిపోవాలి, కుటుంబం సహా ఇక్కడే బలైపోవాలి. ఏ న్యాయం జరగదు మీకు, మేము ఇంతేనన్నట్టు అన్నట్టు నాకైతే అనిపించేసేసింది. న్యాయం జరగదని ఇంతమంది చెప్పుకుని ఇంతే చేసుకున్నా నేనైతే, జరగదని ఇప్పుడు కూడా నాకు నమ్మకం కూడా లేదు మేడం జరిగిద్దని మీ వారు నమ్మకం కూడా లేదు. అమ్మ, మీ వారు శ్రీను గారు, ఆయన కూడా చాలా కన్న కూతురు, ఇలా అయిపోతే చాలా కుదేలైపోయి ఉంటారు ఆయన. మీ కుటుంబ సభ్యులు ఇతరులు ఎవరన్నా మీకు తోడున్నారా? మీ వారు ఏమంటున్నారు, అంటే ఎలా ముందుకెళ్దామో దీనికి తీసుకు, అంటే ఈ సమస్యను తీసుకున్నాను అంటున్నారు ఆయన? అంటున్నారు మేడం జరుగుతూనే ఉంటుంది, ఏ రోజులు గడిచిపోతనే వారాలు గడిచిపోతనే ఏది జరిగిద్దని నమ్మకం కూడా మాకు కూడా లేదు. మా ఆయన కూడా ఇంకేం లేదు, అందరు పోలీస్ స్టేషన్ గడిపోయి చచ్చిపోతాం పదండి, ఇంకా న్యాయం జరగట్లేదని నేను మా ఆయన నిర్ధారించేసుకున్నాం, బతకాలని కూడా రాసలేదు మేడం. ఎంతమంది అయినా పనులు మానుకొని ఈ మానుకొని మా చుట్టూ తిరగతే అంటే ఎంత కాలం తిరుగుతాను మేడం. ఇది జరిగిన రోజులు అయినా వచ్చి ఒక నాయకుడైన ఒక రేవంత్ సార్ అయినా వాళ్ళైనా వచ్చి చేతులు జోడించి అడిగినా కూడా ఆ సారికి కరిచితే అసలుకి న్యాయం అని జాలి కరుణ ఏది లేదా ఆ సారికి, అసలుకి కదర్లేకపోయారు కొంచెమేనా? ఎందుకు అలా ఉన్నారు కటకటీయంగా? ఏ దేశమైనా ఒక్కటి ఎవరైనా మనుషులు ఎక్కడైనా వచ్చి బతకొచ్చు, ఎక్కడైనా అవును, వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి జరిగితే మాత్రం ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇలా తీసుకోకుండా ఉంటే రేపు పిల్ల ఒక 4 సంవత్సరాలు, ఇప్పుడు పిల్లకి అసలు 3 ఉన్నారు, ఇంకా 4 కూడా రాలేదు మేడం పిల్లకి ఎంత 3.5 దారుణం వయసు. అండి, ఎంత దారుణం తల్లి. అంటే 3.5కి 4కి ఏదో వ్యత్యాసం ఉందని కాదమ్మా, కానీ డిసెంబర్ ఇంకా రెండు ఇంకా గుండె జారిపోతుంది. 4, 3.5, ఒకటే ఒకటే వయసు అయినా కూడా 3.5 ఏళ్ల పసికందుని
వాడు ఎంతటి నీచుడు దరిద్రుడైతే ఇంతటి ఒక 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 దుశ్చర్యకు పాల్పడతాడని చెప్పి ఆ చిట్టితల్లి ఎంత ఎంత బాధపడి ఉంటుందమ్మా. ఎంత దానికి తెలియని వయసులో ఏం జరుగుతోందో, ఇంత అన్యాయం, ఒక దాడి జరిగితే, ఒక మృగం వచ్చి దాడి చేస్తే ఆ చిట్టితల్లికి ఎంత ఎంత ఘోరంగా ఉండి ఉంటుందమ్మా తల్లి. దగ్గరున్న హాస్పిటల్ ఎంత ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ తీసుకెళ్లి నా కూతురు ఎంత నరకం పడిన దగ్గరుండి చూసామారు. నేనైతే టెస్ట్లకి ఆయన అయితే జైల్లో పెట్టి టయాన్ టయాన్ ఫుడ్ టయాన్ టయాన్ గుడ్లు అన్ని పెట్టి ఆయన అయితే హాయిగా ఉన్నారు. ఇక్కడ నా కూతురు నరకం పడుతుంది మేడం. మీరు ఒక్కటే అడుగుతున్నా మేడం, మీరే దూరగోరా, న్యాయం చేస్తే చేయండి మేడం. మీరేం టీవీలో వేసి న్యాయం చేయాలని అనుకుంటే పోరాలనుకుంటే పోరాలని మేడం. మా సాధి చెట్లు మేము తప్పకుండా పోరాడము తల్లి, మేడం. ఇంకా ఈ 2 రోజులు దాకా చూస్తున్నాం మేడం, ఎవరైనా వస్తే రాకపోతే నిజంగానే మేమంతా చచ్చిపోతాం. పుటేషన్ కన్నా పరి మాకు లేదమ్మా. న్యాయం ఆ మాట, జరగట్లేదని. ఆ మాట అమ్మా లేదు అమృత, మేడం, అన్ని పిల్లలు, ముగ్గురు ఫిక్స్ పిల్లలు అయిపోయాం ఇంకా మేడం. ఉన్నారు, ఈ పిల్ల అసలు కూడా ఇంకా నరకం ఉంది. చూడలేకపోతున్నాం మేడం. అప్పుడు నా కూతురు నరకం నేను చూడలేకపోతున్నా మేడం. కళ్ళు ఎదురుగా పెట్టుకొని నా కూతురు నా నరకం సరైన తిండి లేకుండా, పిల్లకి సరైన పోషాహారం లేకుండా, పిల్లకి దిగులుగా దిహరి పోయింది మేడం. నేను ఆ నరకం నేను చూడలేకపోతున్నా మేడం. నా కన్న కూతుర్ని నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇలా చేసుకున్నా, నా కూతుర్నని నా చేతురాలే చేసుకున్నా నా కూతుర్న నాకు అనిపిస్తుంది మేడం. నా వల్ల అయ్యింది. నేను ఇంటికారున్న అలాంటి కామాత్రులు ఉన్నారని మాకు ముందుగా తెలుసుంటే మేము అసలు తెలంగాణకు వచ్చేవాళ్ళం కాదు. అసలు నా పిల్లలు తీసుకొని ఇసలు అసలు రావు మేడం. అసలు తెలంగాణ వచ్చేవాళ్ళం కాదు మేడం. ఆంధ్రాలోనూ చక్కగా ఉండేవాళ్ళం మేడం. మేమైతే ఇప్పుడు దాకా ఆంధ్ర ఇప్పుడు దాకా ఏది నీ జరిగింది లేదు మేడం మాకు అసలు అక్కడైతే. అక్కా తల్లి ఒకటమ్మా, అమృత అమృత నీ ఆవేదన అర్థం చేసుకుంటున్నావు. మీరు అన్నది అంటే ఊరుగాను ఊరు వచ్చారని ఒక బాధ ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ చాలా దారుణం ఏంటంటే అమ్మా, కామాంధులు అన్ని చోట్ల దాక్కుని ఉన్నారు. ఇలా పక్కింట్లోంచి ఒకడు బయటకు వస్తాడని మీకు ఊహకు కూడా అందుండదు. ఇది చాలా పెద్ద షాక్, ఇది అందరికీ షాక్ అమ్మా. అది కూడా ఇంత పసిగందుని తీసుకుని వాడు అంత దారుణానికి, వాడికి అక్క చెల్లెళ్ళు అవి లేరేమో. ఉన్నారు మేడం, అక్క చెల్లెలు ఎందుకు లేరు మేడం. అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ అంటే ఉన్నారు. మమ్మల్ని కూడా తడతాకు వచ్చారు, మమ్మల్ని కొరతాకు వచ్చారు. వాళ్ళు కూడా ఎందుకు మా అబ్బాయి ఎలా చేయరు వాడు ఎలా మీ చేయరు. ముందు అప్పుకున్నాడా, కానీ మీ ముందు అప్పుకున్నాడా తల్లి? మా ముందు నిలదీసి అడుగుతేనేమో ఊర్లో లేరు మేడం. ఊర్లో లేని ఆయన ఎలా వచ్చి మా పిల్లని ఎలా చూస్తారు అంటే ఆయనే చెప్తున్నారు మేడం. బట్ట పిల్ల ఎలా కూర్చుందో ఎలా బాత్రూమ్ లో ఉందో ఆయనే చెప్తున్నారు మేడం. నేను పిల్లని చూశాను కానీ ఏమి చేయలేదు. వాష్రూమ్ లోకి వెళ్ళాను కానీ నేనేం చేయలేదు అని పిల్లని చెప్తున్నారు మేడం. రిపోర్ట్ రావాలన్నారు, రిపోర్ట్ వచ్చినా కూడా శాసనం వచ్చినా కూడా ఇంకా పట్టించిపోతే ఎందుకు మేడం. సరే మేడం, ఇవన్నీ పక్క పెట్టండి, శిష్య అన్ని పక్క పెట్టండి, నా కూతురు చంపుకోవాలి ఏంటి మేడం. నేను ఇలా జరిగింది తెలంగాణలో, ఇలా అయ్యింది తెలంగాణ, నా కూతుర్ని చంపుకోవాలి ఏంటి మేడం. సరైన వైద్యం కూడా చేపిపోతే పిల్లకి మేమేనా నిమిది చేసి మాకు ఈ ఇవ్వండి అయ్యి ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. పిల్లకి ఆరోగ్యంగా ఉండాలి, పిల్లని హాస్పిటల్ చూపించండి కొంచెం అనేగా మేము అడుగుతున్నాం కానీ మేడం మేమేమి అడగట్లేదు. ఎందుకు మేడం ఇలా మాకు ఎందుకు మాకు రా మాకు ఎందుకు మీ శిష్య కరుపు కొత్త భరించాలని మేము భరించలేము మేడం. మేము మా మనసులో నిరిపోయిన మేడం. మా ఓపిక అంతా చచ్చిపోయింది మేడం. భూమాతకు ఉన్న ఓర్పు ఆరదానికి ఉందని అంటారు. మా ఓర్పు అంతా చచ్చిపోయింది మేడం. ఇంత నేను పడ్డ బాధ ఏ తల్లి పడకూడదు, ఏ చిన్నలు రాకూడదు అని నేను అంతా పోటీ నుంచి ఎంత ముందుకు వెళ్ళాలనుకున్న కూడా సహనం చచ్చిపోయింది మేడం. ఆ పిల్లని చూసుకుంటా మేము ఏమి లేవు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం మేడం. పిల్లని పెదురుగా పెట్టుకొని పిల్లకి సరైన వైద్యం లేకుండా, పిల్లకి ఏది లేకుండా, నిద్ర లేని రాత్రులు పిల్లని ఇంట్లో పెట్టుకొని మా డిశ్చార్జ్ చేసి 3 రోజుల క్రితం పిల్ల అల్లారిపోతుంటే మా వల్ల కావట్లేదు మేడం. ఇంకా మేము చేసేది ఏమి, తెలంగాణకు వచ్చింది ఒక కుటుంబం బల అయిపోయింది అని వా తినేనా కదులుతారేమో నాయకులు అని అనిపిస్తున్నారు. చెప్పి చెప్పి చంటి పిల్ల పిల్ల ఉంది మేడం, పాలిచ్చే పిల్ల. మా అది పాలిచ్చే కూడా పిల్ల, చెప్పాలన్నా కూడా రావట్లేదు మేడం. ఏ నాకు అంతే కూడా మేడం, ఏమనాలో కూడా తెలంగాణకు అర్థం కానీ. వచ్చింది బతుకుతరికి ఒక కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ బలైపోయినప్పుడైనా ఇంకెవరు రారు మేడం, అప్పుడు కదిలేస్తారు అనుకుంటున్నారు మేడం నాయకులు. మీరు ఇంత ఎవరు దాకా మా బాధ విన్నారు కాబట్టి నమస్కారం మేడం. మీరేనా సాయం చేస్తారు చేయండి మేడం. అమృత ఒక్క నిమిషం తల్లి, అమ్మ తల్లి అమృత ఒక్క నిమిషం, ఇక్కడ సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు ఇలాగే మహిళా మండలి, అలాగే చాలామందికి చాలా హెల్ప్ చేసిన వారు. వారి వారి మాట కూడా ఒకసారి అమ్మ మీరేమైనా, సంధ్య గారు మీరేమైనా చెప్పదలుచుకున్నారా, అడగదలుచుకున్నారా? అంటే ఆమె బాధ వర్ణనా తీర్థం అండి, ఆ తల్లి బాధ. ఎందుకంటే కడుపు చేత పట్టుకుని బతుకు తెరువు కోసం 4 పిల్లలు భార్యాభర్తలు వస్తే వచ్చి నెల కాలేదు,
3.5 ఏళ్ల పాప మీద అంత అఘాయిత్యం జరిగింది. అవును, అంత పసిపాప మీద అతను బాత్రూమ్ లోంచి బయటకు వెళ్ళడం చూసి కూడా వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే అంత పసిపాప మీద బాత్రూమ్ లో ఉన్న వాష్రూమ్ లో ఉన్న పిల్ల మీద అంత దారుణానికి దిగబడతాడని వాళ్ళు అనుకోలేదు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆడు ఎందుకు వచ్చాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ పాప పరిస్థితి, ఆ పాప భయపడడం, అనేక సింప్టమ్స్ అవన్నీ తర్వాత వాళ్ళు అసలు వాళ్ళకి అది తీసుకోవడానికి చాలా కష్టం. అది వాళ్ళు గుర్తించడమే చాలా కష్టమైంది. ఆ తర్వాత అర్థం చేసుకుని బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళతో మేము మాట్లాడాం. ఆ అమ్మాయి పరిస్థితి లోపల డ్యామేజ్ ఉంది, ఇమీడియట్ వైద్యం అందనందువల్ల ఇన్ఫెక్షన్ పెరిగింది కానీ క్యూర్ అవుతుంది. తగ్గి అంటే బాగా టెర్రరైజ్ అయింది. ఎందుకంటే ఆ అమ్మాయి మీద అంటే వాష్రూమ్ లో ఒక ఘోరం జరిగింది కదమ్మా, వాష్రూమ్ లో జరిగిన ఘోరం ఆ అమ్మాయి మైండ్ లో మిగిలిపోయింది. అమ్మాయి భయపడుతుంది, దానికి కౌన్సిలింగ్ అవసరం. మీ డాక్టర్లతో మేము మాట్లాడాం, కౌన్సిలింగ్ కూడా చేపిస్తారు. కానీ ముందు ఇన్ఫెక్షన్ తగ్గించి వైద్యం తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత ఉంటాయి. అట్లాగే అమ్మ నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే ఇమీడియట్ గా క్రాంతి వెస్లీ కమిషనర్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారితో మేము మాట్లాడతాం. అంటే ఈ చైల్డ్ రేప్ మీద మొన్న 4 రోజుల క్రితమే మేము మాట్లాడాము. అంటే చైల్డ్ రేప్ ఒకటి కాదు సంధి గారు, ఇంకో ఘటనలో మేము మాట్లాడాము. ఒక ఘోరం జరిగినప్పుడు తీసుకెళ్లి ఒక సరే నీలోఫర్ హాస్పిటల్ చాలా పురాతనమైన మంచి హాస్పిటల్ అని చెప్తారు. లేదు, అక్కడ వైద్యం కూడా బాగానే జరుగుతుంది. ఏ దిక్కు లేకుండా కానీ వీళ్ళకి ఎవరిస్తారు అనుక్షణం భరోసా ఇవ్వాలి. ముందు వాళ్ళకి అర్థం కావాలి అక్కడ ఏంటి డ్యామేజ్ ఎట్లా జరిగింది, ఏంటి టెస్ట్లు అయినాయి, టెస్ట్లు అయ్యాక వైద్యం స్టార్ట్ అయింది. అవును, ఆ పాపకి మెరుగైన వైద్యం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇమీడియట్ వస్తే వచ్చే రిజల్ట్ కింద కొంచెం లేట్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ పాపకు తగ్గుతుంది. హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు, లక్షలు కోట్లు పోసిన ప్రైవేట్ హాస్పిటల్లో లేని డాక్టర్లు నీలోఫర్లో ఉన్నారు. అపోలో లేదా పెద్ద పెద్ద కిమ్స్ ఇలాంటి హాస్పిటల్లో రెఫరల్ కేసులు కూడా చైల్డ్ కేసెస్ పిల్లలవి నీలోఫర్కి వస్తాయి. ఇట్ ఈస్ ఏ రెఫరల్ హాస్పిటల్. అమ్మ ఆంధ్రాలో పసిపిల్లల కేసులు కూడా రెఫరల్ హాస్పిటల్ నీలోఫర్కే వస్తాయి. కాబట్టి ఆ హాస్పిటల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎక్కడా లేరమ్మా, మీరు భయపడకండి. అట్లాగే డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం డైరెక్టర్ క్రాంతి వెస్లీ గారితో కూడా మేము మాట్లాడతాం. ఖచ్చితంగా మీ పాపకి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి మీకు ఇవ్వాల్సినవి ఉంటాయి. మీరు కోరట్లా, మీది వైద్యం ఒకటే మీరు కోరుతున్నారు మాకు అర్థమైంది. కానీ డిపార్ట్మెంట్ బాధ్యత మీకు అందించాల్సిన డబ్బులు ఇవ్వాలి. ఎందుకు అంటే మీకు భరోసా. ఇప్పుడు పాపను పట్టుకుని పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. పాపను చూసుకోవాలి, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి మీకు బతుకు తెరువు కల్పించడానికి చట్టం పెట్టింది. అది డిపార్ట్మెంటో రాజకీయ నాయకులో ఎవ్వరు మెహర్బానీ కాదు, భిక్ష కాదు. అత్యాచార బాధితులకి నష్టపరిహారము ప్రభుత్వం చెల్లిస్తుంది. అది వాళ్ళకి భరోసా కల్పించడంలో భాగం. ఎన్నో రకాలుగా మహిళా ఉద్యమాలు కొట్లాడి తెచ్చిన చట్టాలు అవి. ఆ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత లోకల్ పోలీసులకు ఉంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాగానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి అది పంపాలి. ఆ ఎఫ్ఐఆర్ అయ్యాక అది వెళ్ళాక ఫస్ట్ 25%, తర్వాత 25%, ఆ తర్వాత మిగతా 50% వస్తుంది ఛార్జ్షీట్ పడ్డాక. అవి మీకు వచ్చేలాగా చూసే బాధ్యత మాది. అట్లాగే పోలీస్ అధికారులతో ఈ రోజే మేము మాట్లాడి, ఎందుకంటే ఈ వారం చాలా ఘటనలు జరిగే వరకు మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక దాంట్లో తిరుగుతున్నాం. 12 ఏళ్ల పాప ప్రెగ్నెంట్ అయిపోయింది, బోల్డ్ మంది ఆ పిల్ల మీద అత్యాచారం చేశారు. ఇట్లా ఒక దాంట్లో మేము తిరుగుతూ ఉండగానే ఒకటి ఒకటి ఇంత ఘోరంగా అయిపోయాయి. అసలు మనుషులకి మనం మాట్లాడదాం. అమ్మ తల్లి మీ బాధ అర్థమవుతుంది, మీరు అలా అనుకోవడంలో ఆవేదన, మీ ఆవేదన అర్థం ఉంది. కానీ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అధికారులు మీ దగ్గరికి వచ్చి మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు బాధపడకండి, మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం ఈరోజు అటు అధికారుల మీద, పోలీసుల మీద. అట్లాగే ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళతో మేము మాట్లాడాం. రవి గారు అని ఉంటారు నీలోఫర్ సూపరింటెండెంట్, ఇంకా అక్కడ వైద్యులతో కూడా మేము మాట్లాడాం. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా మేము మా శక్తి మేరకి చేస్తాం. మీ పాప ప్రాణానికి హాని లేదు, ఖచ్చితంగా మీ పాప. కాకపోతే డాక్టర్లు మీరు చూడట్లేదనో లేదా బాధలోనో విరక్తిలోనో తొందరపడి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోమాకండి. మీరు ఏ రకమైన అఘాయిత్యానికి పాల్పడకండి, ఎందుకంటే మీ బిడ్డలు అనాథలు అవుతారు. మీరు 4 బిడ్డల్ని కన్నారు, మిగతా పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా చేయకండి. మీరు ధైర్యంగా నిలబడండి,
మీరు మీ పాపని ఆరోగ్యంగా మంచిగా చేసుకున్నాకే మీరు ఏ నిన్న ఏమన్నా తీసుకోండి, ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ, లేకపోతే ఊరేళ్ళిపోతే. కానీ పాపకు వైద్యం చేయించుకోండి. నీలోఫర్ లాంటి మంచి హాస్పిటల్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు. మేము కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తాం, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడతాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం. రైట్ మేడం, భరోసా విన్నారు కదా మా తల్లి అమృత, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని రోజు మేము పలకరిస్తాం, అంటే కెమెరా ముఖంగా మాత్రమే కాదు విడిగా కూడా. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు అందరం కలిసి, మీడియా ఇప్పటికే చాలా అలర్ట్ అయింది, మేము తప్పకుండా అన్ని విధాలా మీకు న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు మీ చిట్టితల్లి ఏం చేస్తుందండి? ఇప్పుడు లోపల ఉంది మేడం, నీరసంగా వారు పడుకుంది, నీరసంగా ఉంది. ఏం తనకున్న వాష్రూమ్ కాటికి ఇబ్బంది పడతా అమ్మ. మీడియాకి కూడా మీరు చూపించద్దు, చూపించొద్దు, పేరు చెప్పొద్దు, అవసరం లేదు. ఎవరైనా అడిగినా మీరు పాపని చూపించకండి అమ్మ. పోక్సో చట్టం ప్రకారం పేర్లు కూడా పెట్టద్దు, చూపించొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కుటుంబానికి భద్రత ఏంటో ఆలోచించుకోండి. ప్రభుత్వం చేయాల్సిన చేసే వరకు మీరు ఫైట్ చేయండి. ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ మీ హక్కు అమ్మ. ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా మీ పాప మీద అత్యాచారం అంటే అది మీరు బాధ్యులు కాదు. చేసిన నేరస్తుడు ఒక భాగం అయితే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది, కాబట్టి వ్యవస్థదే అవుతుంది. కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకునే వరకు మీకు మేము మద్దతుగా ఉంటాం, వీళ్ళు మీడియా వాళ్ళు ఉంటారు. కానీ మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ నలుగురు పిల్లల్ని బాగా పెంచుకోవడం మీరు నిలబడ్డమే మీరు లక్ష్యంగా ఉండాలి అనేది నా కోరిక. అమృత, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి, అలాగే పిల్లల్ని చూసుకోండి. మీకు మీ వారికి పూర్తి అండాదండా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము పూర్తి ప్రయత్నం చేస్తామమ్మా. ధన్యవాదాలమ్మా ఇంత కష్టంలో మీ కష్టం మాతో పంచుకున్నందుకు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, ఈ సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు మరికొన్ని కూడా ఈ వారంలో జరిగాయని చెప్పి సంధ్య గారు కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఈ మృగాలు కూడా చేయవలాగా, ఎందుకంటే మృగాలు అంటారు కదా సంధ్య గారు, ఆకలిస్తే అవి తింటాయి, వేటాడతాయి తప్ప ఊరికే వెళ్ళి హింసించామని చెప్పి ఇటువంటి ప్రవృత్తిని ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఆ పిల్లల్ని చూస్తే ఏడుపు వస్తుంది స్వప్న గారు, నిజంగా ఏడ్చాం మేము. ఏడుపు రావడం నమస్కారం తల్లి, నమస్కారం అమ్మా, నమస్కారం. రైట్ అమ్మా, సో ఆ విధంగా అయితే సంధ్య గారు. అసలు ఈ వారంలో జరిగింది ఎట్లా ఉన్నాయంటే, ఎల్బీ నగర్లో ఒకటి, ఇక్కడ ఫిలిం నగర్లో ఒకటి. అక్కడ జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఒక 8 ఏళ్ల పాప మీద చేశాడు ఒక చోట, మరో చోట 4 యువకులు కలిసి 7 ఏళ్ల పాప మీద చేశారు. అక్కడ లింగంపల్లిలో ఉన్న ఒక కుటుంబం, తల్లి డొమెస్టిక్ వర్కరు, 3 ఆడపిల్లలు, పెద్దమ్మాయి 8 చదువుతుంది, చిన్నమ్మాయి 4 చదువుతుంది, మధ్యలో అమ్మాయి స్కూల్ డ్రాప్ అవుట్. ఆ పాపని ఆ కాలనీలో ఉన్న ఇంకో అమ్మాయి ద్వారా, ఇట్లాగే ఈ అన్ని కాలనీలలో ఇవే. ఇళ్లల్లో 11-12 మెచ్యూర్ అయిన పిల్లలు కనుక ఉంటే వాళ్ళ చుట్టూ గద్దల్లా వాలి తిరిగి ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్, సెల్ ఫోన్తో ఉన్న ఎక్స్పోజర్ కానీ, మీడియాతో ఉన్న ఎక్స్పోజర్ కానీ, చిన్న చిన్నవి వాళ్ళకి అర్థం కాని స్థితి. దాంతో ఆ పిల్లల్ని బండ్లెక్కించుకుని వెళ్ళడం, అక్కడిక్కడ తిప్పడం, పానీపూరి, ఐస్ క్రీమ్, ఇంకేవో తినిపించడం, ఆ తర్వాత తీసుకెళ్లి సెక్షువల్ అబ్యూస్కి పాల్పడడం. ఇప్పుడు ఈ లింగంపల్లి అమ్మాయిని వినాయక్ నగర్ నేరెడ్మెట్టి తీసుకెళ్ళి ఒకడు పరిచయం అయ్యాడు. ఫస్ట్ వాడు అబ్యూస్ చేశాడు, ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్, అట్లా ఇప్పుడు 10 మందిని బయటకు వస్తుంది. కానీ విషయం ఏంటంటే కంటిన్యూ తీసుకెళ్ళడం. ఒకరోజు తీసుకెళ్తే మా అమ్మాయి కనపట్టలేదని ఆ తల్లి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 0 FIR చేసి ఆ పాపని రెస్క్యూ చేసి భరోసాకి ఇస్తే, ఆ పాప భరోసాలో కూడా ఏం చెప్పలేకపోయింది. ఆ మొత్తం సిచ్యుయేషన్లో ఆ తల్లికి ఏం అర్థం కాదు, ఆ పాపకి ఏమైందో తల్లికి తెలియదు. పోలీసులు తలకాయ పట్టుకుని ఏం జరిగింది అంటే వాడి పేరు తీస్తే, వాడు వినాయక్ నగర్ అంటే నేరెడ్మెట్ PS, అక్కడికి పంపిస్తే బయటకు ఏముంది ఏమో నలుగురని చెప్పింది మనకి. ఈ పాప విజయ్ కుమార్ ముందు తీసుకెళ్లాడు, ఆ తర్వాత ఇంకా 3 వాళ్ళందరూ వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేశారు, ఒకళ్ళు ఇద్దరు దొరకలేదు. వాళ్ళందరూ అందరూ అఘాయత్యం చేశారు, అందరూ అబ్యూస్ చేశారు, సెక్షువల్ అబ్యూస్ చేశారు.
ఇంకా ఏంటంటే వాడు ముందు కొన్నాళ్ళు చేసి అప్పుడప్పుడు వాడి ముందు వాడి ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు చేపించి అట్లా అది ఒక వ్యాపారంలాగా చేశాడా ఏంటి? మరి నేరెడ్మెట్ పోలీసులు చెప్పాలి, ఇంకా వాస్తవాలు బయటకు రావట్లా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 10 మంది ముందు అమ్మాయి నలుగురు అని చెప్పిందా, ఆ పిల్ల చిన్నపిల్ల, ఆ పిల్లకి ఏం అర్థం కావట్లా. వాళ్ళు చేసిన వాళ్ళు గంజాయి తాగి, ఈ పిల్లకు కూడా గంజాయి తాగిచ్చి, ఆ పాప చెప్తోంది గంజాయి తాగిచ్చారు, నాకేం జరిగిందో తెలియదు, ఎంతమందో తెలియదని. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మెడికల్ టెస్టుల్లో, అంటే తల్లికి బిడ్డ కనపడలేదని కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఒకటొకటి బయటకి మెడికల్ టెస్ట్లకు వెళ్తే 4వ నెల ప్రెగ్నెంట్ అని తేలింది. అంటే మీరు మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఎవరికి భద్రత ఉంది? ఇవాళ ఆ తల్లి రేజ్ చేసిందని కాదు, నా ఉద్దేశంలో తెలంగాణ అని కాదు, ఆంధ్రలో కూడా అదే జరుగుతున్నాయి. సరే ఇప్పుడు ఆమె బాధితురాలుగా ఆమె అట్లా ఫీల్ అయింది, వాళ్ళకి ఎప్పుడూ జరగక ఇప్పుడే జరిగేసరికి నా బిడ్డను తెలంగాణకు వచ్చి బలిచ్చుకున్నా అని. ఇవాళ మొత్తం రాష్ట్ర 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయండి, అన్ని చోట్ల. ఆయేష్ అని అట్లా చంపి పెడితే ఇప్పటి వరకు న్యాయం లేదు అక్కడ. 10-15 ఏళ్ల క్రితం అవును, ఆ తల్లి ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదని ఏడుస్తుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రాంతం కాదు కానీ ఆడపిల్లల భద్రత. ఇప్పుడు ఈ వారంలో జరిగిన ఘటనలే మీరు తీసుకోండి, ఏ ఘటన కూడా తల్లిదండ్రులు బయటకు వెళ్తేనో, లేదా పిల్లలు బయటకు ఆడుకోవడానికి వెళ్తేనో, లేకపోతే ఈ పాప వాష్రూమ్, ఈ మనం ఇప్పుడు మాట్లాడిన ఎంత ఎంత కనీస అవసరాలకు కూడా అంటే ధైర్యం చేయలేని పరిస్థితులు వస్తే ఎక్కడ పెరగాలండి? ఇనపెట్టెల్లో పంచాలా, లేకపోతే లాకపుల్లు ఉన్నట్టు పిల్లల్ని, ఆడపిల్లల్ని లాకపుల్లు వేసుకుని పెంచాలా? ఏంటి వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళొద్దా, బయటకు వెళ్ళొద్దా, ఆడుకోవద్దా? అసలు ఏం అన్యాయం ఇది? అంటే ఈవేళ బస్తీల్లో విచ్చలు విడిగా గంజాయి, విచ్చలు విడిగా గంజాయి. ఏ బస్తీలో గంజాయి దొరకట్లేదు నాకు చెప్పండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉంటే ఇంకా నయం. ఆంధ్రాలో ఆ హోమ్ మినిస్టరు మంగళపూడి అనిత అమ్మాయి వెంటబడింది గంజాయిది, చాలా మాట్లాడుతోంది అక్కడ హోమ్ మినిస్టర్ గంజాయి భరతం పడతా అని. అట్లా ఇక్కడ ఈ విషయంలో మాత్రం తెలంగాణలో కూడా గంజాయి బాగుంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ గంజాయి తాగి ఏం చేస్తున్నారో తెలియట్లా, విచ్చలవిడిగా. అసలు ఈ ఎవరు, ఈ గంజాయి వెనక ఉన్న బడా వ్యాపారులు ఎవరు? ఎవరు బస్తీలకి, కాలేజీలకి, స్కూళ్ళకి చాక్లెట్స్ రూపంలో, పౌడర్ల రూపంలో రకరకాలుగా సప్లై చేస్తూ ఎవరిని నాశనం చేస్తున్నారు? ఎవరు బాగుపడడానికి ఏ బడా బాబులు, లేదా ఏ రాజకీయ నాయకులు, ఏ పోలీసులు, ఎవరు ఈ ఈ వ్యవస్థలో ఈ గంజాయి వ్యాపారాన్ని పెంచి పోషిస్తుంది? ఇది తేలాలి. 2, బస్తీల్లో భద్రత, ఇది చాలా ముఖ్యం. బస్తీల్లో తల్లిదండ్రులు పనులు, ఇళ్ళన్నీ కూడా అతుక్కుని అతుకుని ఉంటాయి కదా సంధి గారు, ఇంకా అంతలో ఇంకా ఏం భద్రత? చుట్టూ చూస్తే తుమ్మితే పక్కన మనుషులు ఉంటారు, ఉంటారు. ఇప్పుడు అంతకుముందు సింగరేణి కాలనీలో జరిగింది, ఆ పక్కింటోడే ఈ ఇంట్లో పిల్లలు ఉంటుంది, కామన్ వాల్తో వాడు ఉంటాడు, చిన్న చిన్న పోర్షన్స్గా ఉంటాయి. ఆ ఇంట్లో ఇక్కడ ఆడుకుంటుంది తల్లి, ఇంకో బాబుకి స్నానం చేస్తుంది చిన్న బాబుకి, ఇంతలో వాడు తీసుకెళ్ళి చేసి చంపేశాడు, వాడు చంపేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు ట్రాక్ మీద జనగాం దగ్గర శవంగా తేలాడు అనుకోండి. కానీ విషయం ఏంటంటే ఇట్లాంటి పిల్లల భద్రత ఎలా చేస్తారు చెప్పండి? బస్తీల్లో భద్రత అంటే, బస్తీల్లో భద్రత అంటే ఈ పిల్లలు తల్లిదండ్రులు పనులకు వెళ్తే 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్లో ఉండాలి, ఆ తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్కి బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాలి. బ్రిడ్జ్ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా భద్రత ఉంటుంది, ఇంటికాడ బయట ఆడుకుని పిల్లలు జైల్లో ఉన్నట్టు ఉండలేరండి, బయటకు వెళ్తారు, ఆడుకుంటారు, 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే చాక్లెట్లు బిస్కెట్లు ఏవో తెచ్చుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లకుండా ఉండలేరు, ఆపలేరు. కాబట్టి పిల్లలు 14 ఏళ్ల లోపల పిల్లలు తల్లిదండ్రుల భద్రతలో ఉంటే బడిలో ఉండాలి, లేదంటే హాస్టల్స్లో ఉండాలి, అంటే ప్రభుత్వ నడుపుతున్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉండాలి, లేదంటే బ్రిడ్జ్ స్కూల్స్లో ఉండాలి. ఖచ్చితంగా ఒకప్పుడు ప్రతి బస్తీలో ఇట్లాంటి స్కూల్ డ్రాపర్స్ని తీసుకెళ్లి బ్రిడ్జ్ స్కూళ్ళల్లో వేశారు, ఇప్పుడు అవి ఏమి లేవు. గత 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. బస్తీల్లో పిల్లల భద్రత గతంలో చూశారు, ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతో కొంత ఫాలో అప్ ఉండిందండి గతంలో. మేము ఎప్పటి నుంచో బస్తీల్లో మేము పనిచేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ స్కూళ్ళు లేవు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ లేవు, పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి అవి పనిచేయట్లేదు. పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి ప్రతి బస్తీలో కూడా. అట్లా బస్తీలలో పిల్లలు ఆవారాగా చెడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? అబ్బాయిలైనా వీళ్ళు ఏదైనా చేయాలంటే కూడా మనకి అంటే ఈ వలస వచ్చే వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారో, ఏ ఊరు నుంచి వస్తారో తెలియదు, వాళ్ళని ఏం ఉద్ధరించి ఏం బాగు చేసి చేయగలుగుతాం మనం? అసలు వలసే పెద్ద ఇష్యూ మైగ్రెంట్స్. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఇటుకల ఫ్యాక్టరీ పేరుతో మన వాళ్ళు
తెలంగాణలో కానీ ఆంధ్రాలో మొత్తం తెలంగాణ అంతా ఉన్నాయి బ్రిక్స్ ఫ్యాక్టరీస్. ఆ ఒరిస్సా నుంచి లేబర్ని తెస్తారు, వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూజ్లు అవుతూనే ఉంటాయి, వాళ్ళకి సరిగ్గా స్కూల్ ఉండదు. వాటి కోసం పెద్ద ఉద్యమం చేసి కొంతమంది వాళ్ళకి స్కూలింగ్ పెట్టారు. అసలు ఏ పిల్లలు వాళ్ళు వలస కార్మికులే అయినా ఆ పిల్లల్ని కూడా 14 ఏళ్ల లోపల పిల్లల్ని ఇళ్ళకాడు ఉంచొద్దు, పనులకు పంపొద్దు, స్కూళ్ళకు పంపాలని చట్టం చెప్తోంది. ఆ చట్టం ఎవరు అతీతం కాదు కదా. భారతదేశంలో ఒక విద్యా హక్కు చట్టం ఉంది, వాళ్ళు వలస కార్మికులు అయితే వదిలేయాలని ఎవరు చెప్పారు? ఎక్కడుంది చట్టంలో ఉందా? అంటే మైగ్రెంట్స్ మీద ప్రత్యేకంగా మైగ్రెంట్ లాస్ ఉన్నాయి. ఆ మైగ్రెంట్ లాస్ ఏం చెప్తున్నాయంటే ఏ కుటుంబం అయినా, మనవాళ్ళు కూడా పోయారుగా సూరత్, భివాండి, బాంబే, మన మన తెలంగాణ వాళ్ళు కూడా పోయినారు కదా. అసలు ఫస్ట్ అంటే అర్థం కాని విషయం ఏంటంటే సంధ్య గారు, మీరు 8 సంఘటనలు ఈ వారం జరిగాయని చెప్తున్నారు. ఇలాంటి పీడోఫైల్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేసే అలాంటి, అసలు ఆ ప్రవృత్తి ఎక్కడ పుడుతోంది, ఎందుకు పుడుతోంది, ఇదేంటి గంజాయి ప్రభావం ఒకటే అంటున్నారా, లేక సామాజికంగా కూడా వాళ్ళకి ఏమన్నా? అసలు బేసిక్ క్వశ్చన్ అది, మనం చాలాసార్లు మాట్లాడాము, ఇప్పుడు జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టి ఇవన్నీ మాట్లాడాను. అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నిస్సహాయంగా కనిపించిందా, చిన్నపిల్ల వాయిస్ లేదా, లేకపోతే అమాయకంగా ఉందా, ఎవరికి చెప్పుకోలేని పసిపాప, ఎవరైనా సరే అసలు సెక్స్ అనేది నిస్సహాయాల మీద, అమాయకుల మీద, తెలియని వాళ్ళ మీద, ఇటువంటి వాళ్ళ మీద ప్రయోగించే హక్కు ఎవరికీ లేదు. సెక్స్ అంటే ఒకటే పారామీటర్, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేదంటే మేజర్స్ కన్సెన్షువల్ సెక్స్, మ్యారిటల్ రేప్ కన్సెన్షువల్ సెక్స్ మీదేమో అడ్డమైన ముచ్చట్లు, చెవులు కొరుక్కోవడాలు, గాసిపింగులు చేసే ఈ సంస్కృతి ఉన్న ఈ దేశంలో కన్సెన్షువల్ సెక్స్ కాదు మీరు పట్టించుకోవాల్సింది. అసలు సంబంధం లేకుండా, యాక్సెప్ట్ లేకుండా, అంగీకారం లేకుండా మీద పడిపోతూ, ఇప్పుడు మీరు ఇందాక ఒక పదం వాడారు వీళ్ళని ఏమనాలని, మృగాలు కూడా పిడోఫిలిక్ కాదు, పిడోఫిలిక్ పసిపిల్లల మీద లైంగిక అఘాయిత్యాలు చేసేవాళ్ళు, సెక్షువల్ అబ్యూస్ చేసే ఏ విధమైనా పిడోఫిలిక్ అనాలి, పసిపిల్లల మీద 14 ఏళ్ల లోపల పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్కి అబ్యూస్కి దిగబడిన వాడిని పిడోఫిలిక్ అంటాం. కానీ ఇది ఒక సైకలాజికల్, కానీ ఒక వాడి సైకలాజికల్ ఇష్యూ అని వదిలేయలేం, ఎందుకంటే అది ఏర్పడడానికి కూడా సామాజికమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వాడు పిడోఫిలిక్ అవ్వడానికి కూడా వాడిని వాడు ఎక్కడ కన్విన్స్ చేసుకుంటాడు అంటే ఆ పిల్ల నిస్సహాయరాలు కాబట్టి నా కోరిక తీర్చుకోవచ్చు. కానీ నీ కోరిక తీర్చుకోవడానికి అవతల వ్యక్తికి, అంటే సింపుల్గా ఈ దేశంలో ఇప్పటి వరకు పాలక వర్గాలు చెప్పని విషయం ఎవరూ చెప్పలే, అప్పుడప్పుడు మనమే మాట్లాడుకుంటాం ఏంటంటే వితౌట్ కన్సెంట్ నో సెక్స్. భార్యాభర్తల మధ్య కూడా మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్ట్ ఈ మధ్యనే వచ్చింది. సుప్రీంకోర్టు చర్చిస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి అది చేయడానికి అభ్యంతరకరం వచ్చి అది పెండింగ్ పెట్టి పార్లమెంట్కి పెడితే పార్లమెంట్లో గత 5 ఏళ్ళుగా అది పెండింగ్ ఉంది. ఇప్పుడు మ్యారిటల్ రేప్ ఇష్యూ అది చట్టం అవ్వడానికి ఆగి ఉంది, డ్రాఫ్ట్ అయ్యి. నేనేమంటున్నానంటే ఒకటి చెప్పండి, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఆంధ్ర పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, అయ్యా మీరు సీఎంలే అవ్వండి, పాలకులే అవ్వండి, ప్రభుత్వాలు వేయాలండి, కానీ ఒకటి చెప్పండి, సెక్స్ అంటే కన్సెన్సెస్తో జరిగేది, వితౌట్ సెక్స్ నో, వితౌట్ కన్సెంట్ నో సెక్స్. ఇది చెప్పడానికి ఏం కష్టం అండి? ఉరి శిక్షలు మాట్లాడక్కర్లా, అత్యాచారాలు మాట్లాడక్కర్లా, ఆమె అంగీకారం చక్కగా మంచి సింపుల్ తెలుగులో చెప్తా, ఆమె అంగీకారం లేకుండా నువ్వు ఆమెతోటి సెక్స్ చేయలేవు, ఆమె నో అంటే నో. కాబట్టి పసిపిల్లలకి ఇంకా ఛాన్సే లేదు, ఎస్లు లేవు, నోలు లేవు. ఒకవేళ 16 ఏళ్ళ అమ్మాయి, అమ్మాయి ఎస్ అన్నా వీడు చేస్తే అది నేరమే, నేరమే ఎస్ అన్నా. కాబట్టి పీడోఫిలిక్లు చెక్కాల్సింది చట్టము, వ్యవస్థ, ఆ కుటుంబం, ఆ కుటుంబం, ఆ కుటుంబం కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఒక మన పౌర సమాజం, ఒక బాధ్యతాయుతమైన పౌర సమాజం తయారు కావాలి అంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి, అది కంటిన్యూ ప్రాసెస్లో జరగాలి. ఏంటి అంటే నీ పక్కింటి వాళ్ళదైనా ఇంకో వాళ్ళదైనా వాళ్ళు వచ్చి చెప్పుకుంటే కాదు, ఎవరమైనా మాట్లాడొచ్చు ఆ ఇష్యూ, ఎవరైనా ఒకళ్ళని, ఒక అమ్మాయిని వేధిస్తుంటే వీళ్ళు కూడా వచ్చి మాట్లాడచ్చు అది చూసిన ఎవరు ఏమండి. ఇప్పుడు ఇప్పుడు మరీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి నోటికి వచ్చినట్టు వాడు వాగి అవతల పడేస్తున్నాడు, అక్కడ హేరిస్తున్నాడు, నోటికి వచ్చిన కామెంట్స్ పెడతాడు, లేదంటే బయటకు ఇలా జరుగుతున్నప్పుడు కూడా జనం సెల్ ఫోన్ వీడియోలు తీస్తున్నారు తప్ప ఎవరు ఎవరిని ఏమీ కాపాడట్లేదు, సమాజం చచ్చిపోయింది, ఇది వాస్తవం. అంటే మానవీయ విలువలు దిగజారిపోవడం, అంటే నేనేమంటున్నానంటే అసలు మన మైండ్లోనే లేదు, అంటే ఇట్ ఈస్ ఏ చాయిస్ ఫర్ ఎ మెన్,
అబ్బాయికి ఛాయిస్ అవకాశం అంటున్నారు, ఇవి అబ్బాయి అవకాశాలు కాదు, ఆ మగవాళ్ళకి దొరికే అవకాశాలు కాదండి. అర్ధరాత్రి వెళ్తున్న అమ్మాయో, ఆటోకి బస్ దిగో ట్రైన్ దిగో ఆటోకి వెళ్తున్న అమ్మాయో, రోడ్డు మీద నిలబడిన అమ్మాయో, బస్ స్టాప్ లో నిలబడిన అమ్మాయో కనపడితే అది మా చాయిస్ అనుకుంటున్నారు కదా, అది కాదు, అది నేరమే. ఆ నేరం చేసే హక్కు మీకు లేదు, మీకు అవకాశం దొరికినా నేరం చేసే హక్కు లేదు, అది ప్రభుత్వం చెప్పాలి, పౌర సమాజం చెప్పాలి. ఇప్పుడు ఇతని గురించి మాట్లాడితే, ఈ అఫెండర్ ఎవరైతే ఉన్నాడో, వేరే దేశాల్లో అయితే అతను పిడోఫైల్ అని చెప్పి అతని మీద పోస్టర్లు కమ్యూనిటీలో, ఆ నైబర్హుడ్ లో అంతా. ఇంకోటి బాధితురాలు చూపారు, వాడిని పెట్టి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా జరిగిందని చెప్పి ఎడ్యుకేట్ చేస్తారు అక్కడ పోలీసు. అట్లాగే మీరన్న నైబర్హుడ్ లో బివేర్ ఆఫ్ దిస్ నైబర్హుడ్, దేర్ ఆర్ పెడోఫిలిక్స్ అని చెప్తారు. మన దగ్గర అసలు పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేసే మెకానిజం లేదు. నేనేమంటా అంటే, వ్యవస్థలు పౌర హక్కుల్ని రక్షించాలి, పిల్లల హక్కుల్ని రక్షించాలి, స్త్రీల హక్కుల్ని రక్షించాలి, అత్యాచారాలు హింస జరగకుండా చూడాలి. ఇది వ్యవస్థనే కదా బాధ్యత. మరి ఈ వ్యవస్థ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి? ఇప్పటిదాకా ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి పోరా, ఈ 11 రోజులు అయితే ఈ పాటికి పోరా అంటే, అదే ఆశ్చర్యం. షాకింగ్ థింగ్ ఏంటంటే, ఇన్ని రోజుల్లో ఈ పాటికి వెళ్ళి అసలు మొత్తం వ్యవస్థ కదిలిపోవాలి. ఒక ఒక పెద్ద తలకాయ అక్కడికి వెళ్తే వ్యవస్థ అంతా కదులుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళకి న్యాయం ఇంకా ఎవరున్నారు, ఏం చేయాలి అని. అసలు వాళ్ళని హాస్పిటల్కి పంపించేసి మన పని అయిపోయింది అని పెట్టుకుంటే కష్టం. అదొకటిను అసలు ఎవరు స్పందించకపోవడం ఒక భాగము, అట్లాగే ప్రతి నైబర్హుడ్ లో కూడా ఒక ప్రాసెస్ అండి. మీ బస్తీలో పసిపిల్లల మీద సెక్షువల్ అబ్యూస్ జరిగితే ఇది లైంగిక దాడులు జరగకుండా చూడండి. ఇప్పుడు ఒక పోస్టర్ చూసారా? లేదు, అదే నేను అన్నా. ఒక కాలేజీ అడ్మిషన్ స్టార్ట్ అయితే ఈ కాలేజీలో ఈవ్ టీజింగ్ జరగకుండా, ర్యాగింగ్ జరగకుండా చూడండి అని పోస్టర్లు వేస్తున్నారు. అట్లాగే కాలేజీ యాజమాన్యాన్ని బాధ్యతలు చేస్తున్నారు. యువర్ కాలేజ్ అంటే మీ కాలేజీ ర్యాగింగ్ జరగకూడదు, మీ కాలేజీ ర్యాగింగ్ రహిత కాలేజీ ఉండాలి అని ఆ కాలేజీని ఎట్లా బాధ్యతలు చేస్తున్నారో నైబర్హుడ్స్ ని కూడా చేయాలి. అంటే నైబర్హుడ్స్ లో కమిటీలు ఉన్నాయి కదా, పేరెంట్స్ కమిటీలు, బస్తీ కమిటీలు, ఎందుకున్న రకరకాల జెండాలు పట్టుకున్న నాయకులు ఏం బీక ఏం చేస్తారు? ఆ బస్తీలో ఉండే నాయకులకి బాధ్యత లేదా? అంటే ఆ బస్తీ లైంగిక వేధింపుల రహిత బస్తీగా చూసుకోవాల్సింది. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. రైట్ మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది, పోలీసు శాఖ ఉంటుంది, రకరకాల శాఖలు ఉంటాయి, వీళ్ళందరి పని ఏంటి? వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఫస్ట్ అసలు ఇన్వాల్వ్మెంట్ దీన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. కానీ మనిషిలో ఈ నేర ప్రవృత్తి ఎక్కడి నుంచి ఇంత దారుణంగా హద్దులు మీరుతోంది? 8 సంఘటనలు ఈ వారంలో మీరు స్వయంగా చూసారంటే, అన్నిట్లో సెల్ ఫోన్ల ఎక్స్పోజర్ నుంచి, హార్మోన్స్ ప్రభావం నుంచి, దాన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఆ పిల్లలకి, ఆ ఎడ్యుకేషన్ కానీ ఆ థింకింగ్ కానీ లేకపోవడం, కుటుంబాల్లో ఆ పర్యవేక్షణ లేకపోవడం, సొసైటీలో ఆ పర్యవేక్షణ లేకపోవడం, గాలికి తిరుగుతున్నారు, విపరీతంగా గంజాయి తాగుతున్నారు, గాలికి తిరుగుతున్నారు. రైట్, మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ కౌన్సిలర్ డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి గారు మనతో ఉన్నారు, జాయినింగ్ అస్ ఆన్ జూమ్. కళ్యాణి గారు, చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి, బహుశా కొన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోరం మీరు వినే ఉంటారు. 4 ఏళ్ల చిన్నారిపై బాత్రూమ్కి వెళ్ళిన సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు వలసొచ్చారు, ఏదో ఊరి నుంచి ఇక్కడికి తెలంగాణకు వచ్చారు, అంటే ఇక్కడ పని చేసుకుందామని. ఎల్బీనగర్లో జరిగిన దుర్ఘటన ఇది, దారుణంగా ఉంది, మీరు వినే ఉంటారు కళ్యాణి గారు. అవును అవును, విన్నాను. చాలా మనసుని కలిచివేసింది అది. చాలా 4 ఏళ్ల పిల్ల మీద అలా చేయడం అంటే, అది తీసుకోవడానికి కూడా చాలా సెన్సిబుల్ గా ఉంది, తీసుకోవడానికి మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు మనం ఏ ప్రపంచంలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది భయంగా కూడా అనిపిస్తుంది. అంటే నార్మల్ గా మనం సొసైటీలో ఉండడానికి సేఫ్ పరిస్థితులు లేవు మన పిల్లల్ని పెంచుకోవడం. అవును కళ్యాణి గారు, ఇప్పుడు ఈ 3.5-4 ఏళ్ల చిన్నారికి తెలిసి తెలియని వయసు, ఇంత ఒక ఘోరం జరిగిపోయింది, అది అంటే శారీరకంగా తీవ్రమైన బాధ, మానసికంగా ఒక షాక్, ఒక మనిషి ఒక మృగాడు వచ్చి మీద పడి ఇంకా దారుణంగా అత్యాచారం చేయడం అన్నది, అలాంటి షాక్ నుంచి తను కోలుకోవాలంటే మనం ఊహించుకోలేము తన మనసులో ఏం జరుగుతుందని చెప్పి. బాధగా అనిపిస్తుంది అది, ఎంత గౌరవం అనేది. ఆ పడిన పాపకి, ఆ లోకం తెలియని ఆ పాపకి, అసలు బయట ప్రపంచం ఏంటో తెలియని పిల్లకి ఆ వయసులో అలా జరగడం అంటే, ఈ ఎఫెక్ట్ జీవితాంతం కూడా ఆ అమ్మాయి మనసు మీద కానీ ఎదిగే క్రమంలో ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించడం కష్టం. రైట్, కానీ ఓవరాల్గా ఇప్పుడు అంటే, ఇప్పుడే సంధ్య గారు చెప్తున్నారు కళ్యాణి గారు, అంటే ఈ వారంలోనే వారు చూసిన చాలా సంఘటనలు, ఒక 7-8 సంఘటనలు చెప్పారు. అంటే ఎందువల్ల ఇంతటి ఒక నేర ప్రవృత్తి, లైంగికమైన నేరాలకి ఎక్కువ అవడానికి అది పెరుగుతోందండి ఈ సంస్కృతి? అంటే పట్టుబడం అనే ఒక ధీమాన, పట్టుబడినా తప్పించుకోవచ్చు అనే ఒక ధీమాన, ఏమిటది దాన్ని ఏం చెప్పాలి?
పట్టుబడతాము పట్టుబడము అనే ధీమా పక్కన పెడితే అసలు సొసైటీ ఇప్పుడు ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు చేతిలో అన్ని ఏ కావాలన్నా చూడటానికి ఎంతో అసభ్యకరమైన విషయాలు కూడా అరచేతిలో కనిపిస్తున్నాయి. ఒక మాట మాట్లాడటానికి ఒక తూలి, ఒక తప్పు మాట్లాడితే అది బూతు మాట్లాడకూడదు అని నేర్పించేవాళ్ళు మన చిన్నప్పుడు. ఒక మాట మగవాళ్ళు మాత్రమే ఎక్కడన్నా ఏదో పొలాల్లో పని చేసుకున్నట్టునో ఎక్కడోనో ఎక్కడో అలాంటి వాళ్ళు మాట్లాడతారు అని ఇలాంటి సంస్కృతి ఉండేది బూతులు మాట్లాడడం గురించే. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్స్టా రీల్స్ ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఏ భాష వాడాలో, అసలు ఏంటో ఇది వాడుక భాష ఏనేమో అని అంత నార్మలైజ్ చేశారు, అంత అలవాటు చేసి పడేశారు. అవును, సో అంత నార్మల్సీలోకి వెళ్ళిపోతూ ఎక్కడైతే ఇప్పుడు ఈ హార్మోన్స్ ప్రొవోక్ అవుతాయి ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు, ఆ సరైన పని సరైన శరీరానికి మనసుకి కావాల్సిన ఫుడ్ లాంటిది అనుకోండి అసలు కావాల్సింది లేనప్పుడు ఇలా అనవసరమైన విషయాల మీద. ఇందాక మేడం చివరిలో అంటుంటే విన్నాను, బాగా గంజాయి తీసుకోవడం గాలికి తిరుగుతున్నారు ఇలా ఇలా. నిజంగానే అదే కదా జరుగుతుంది. ఒక మనకు ఒక ఈ పని ఇలా ఉండాలి అనేది ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్తారు? తల్లిదండ్రులకే తెలియట్లేదు ఎలా ఉండాలి అనేది, పిల్లలకేం నేర్పిస్తారు? లేకపోతే సమాజంలో అందరు, ఇది అందరి బాధ్యత, ఒక తల్లిదండ్రులు ఏం చేయాలి, సామాజిక బాధ్యత ఇది. సమాజంలో భద్రత అనేది మనం అంటే ప్రభుత్వాల వైపు నుంచి ఒక వైపు నుంచి అయితే మనుషుల్లోంచి కూడా రావాలి కదా పరివర్తన. మనం మన ప్రపంచాన్ని పౌర సమాజం స్పందన అవసరం, పౌర సమాజం కూడా దిగాలి. అవును, పౌర సమాజం స్పందన అవసరం అంటున్నారు సంజయ్ గారు. నిజంగానే పౌర సమాజం అంటే అంత మేరకు స్పందించే హృదయాలు తగ్గిపోయాయి అనిపిస్తుందండి. ఈ మధ్య కాలంలో రోడ్డు నడి రోడ్డు మీద ఎవరైనా ఎవరైనా కొడితే వీడియోలు తీసి చూస్తూ ఊరుకున్న పరిస్థితులు చాలా చూసాం. అంటే రాజకీయ కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగే అమ్మాయిల మీద అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు చూసి నవ్వుకుంటారు, లేకపోతే చూస్తూ ఊరుకుంటారు తప్ప ఎక్కడా స్పందించి వచ్చి ఏంటో అని మాట్లాడేది అని అడిగేవాళ్ళు లేకపోయాడండి. అవును, ఆ బైస్టాండర్స్ కల్చర్ తగ్గిపోయింది. ఇంతకుముందు ఏంటంటే అలా చూసేవాళ్ళు ఎంతో కొంత వెంటనే రెస్పాండ్ అవ్వటం, లేకపోతే కాల్స్ చేయడం కానీ ఎవరికైనా ఏదైనా ఏదో ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు అన్నట్టు ఆ వీడియోస్ తీసుకోవడంలోనే సగం టైం గడిచిపోతుంది. అవును, సో ఈ మన ప్రపంచం ఎలా ఉండాలనేది మనమే నిర్మించుకోవాలి, మనలో నుంచే మార్పు రావాలి కదా. ప్రతి ఒక్కళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇలాంటి నేర ప్రవర్తిస్తున్న మనుషుల్ని మనమే మైండ్ రీడింగ్ ఎవరిని చేయలేము. ఎలా అవునండి, కరెక్టే, బాణాలు ఎక్కువ పెట్టుకుని ఎలా ఉంటాం చెప్పండి. ఎప్పుడు మంచి మనుషులను నమ్మే మనం జీవితాన్ని కొనసాగించగలుగుతాం. రోజు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, సవ్యంగా నడుస్తాయని అనుకుంటాను తప్ప ఇలాంటి ఒక దారుణం జరుగుతుందని ఏ తల్లికి ఏ తండ్రికి అనిపిస్తుంది ఊహకి. అవును, అదే ఇప్పుడు పల్లెటూరు లాంటిలో చోట్ల లేకపోతే ఒకే ఏరియాలో ఉంటే పలానా వాడు వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, వీడితో జాగ్రత్తగా ఉండాలనేది కొంత అవగాహన ఉంటుంది. సో వాడికి ఎంత దూరంగా ఉంటుంది కొంత తెలుస్తుంది. ఈ సిటీల్లో అంటే మిక్స్డ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ప్రతి మనిషి వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత లాగా అనుకుంటే తప్ప ఈ మార్పు అనేది, మన ప్రపంచం ఎలా ఉండాలనేది మన లోపల మార్పు వస్తే తప్ప ఇలాంటి ప్రపంచం అక్సెప్టబులేనా? ఇలాంటి ఘోరాలు జరిగినా పర్లేదు, మన దాకా రాలేదు కదా అనుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? అది ఇప్పుడైతే మరి కళ్యాణి గారు ఫైనలీ అంటే ఈ పిల్లలకి, ఇలాంటి ఘోరాలు జరిగిన పిల్లలకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇప్పించాలి, తల్లిదండ్రుల్ని ఎలా ఆదుకోగలుగుతుంది సభ్య సమాజం? తల్లిదండ్రులకి అంటే ఉంటుంది రెస్పాన్స్ కూడా, నేను కొన్ని ఇందాక కామెంట్స్ కూడా కింద చూస్తున్నాను. పాపం అందరూ అతన్ని ఉరి తీయాలి, ఏదో చేయాలి అలా చెప్తున్నారు. వాళ్ళకి ఏం చేసినా కూడా ఆ అమ్మాయి మీద మనసు మీద పడే ప్రభావం అన్ని మనం తొలగించడం అనేది చాలా కష్టమైన విషయం. రేపు ఆ కొద్ది కూడా ఆ లోపల ఉన్న ఆ భయంకరమైన ఆ బాధని లోపల ఎటు తీసుకెళ్తుందో తెలియదు తన ఎదిగే క్రమంలో. అలాగే ఏం చేసినా కూడా ఆ నష్టం మనం ఏం పూడ్చగలిగింది కాదు. ఇట్లా ఇలా తల్లిదండ్రులు ఏం చేయగలుగుతాం? సో కొంత మాత్రం మనం చేయగలిగింది ఒక్కటే, మనలోనే ఇలా జరగకూడదు అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించుకోవాలంటే ఫోనుల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఆ రీల్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అనమాట మనకి. ఊరికే చూసుకుంటూ పోతూ ఉంటాం, ఏళ్ళు తిప్పుకుంటూ అందులో ఏం ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కడైనా జరగరానిది జరగద్ది, మనం ఊహించనిది జరిగినప్పుడు మనం అవాక్ అయ్యాయి చూసాం, అలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంటాం చూడటానికి మనం. సో అందులో ఉండ తీసుకోవాల్సింది ఏంటి, ఇందులో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి వాస్తవికతను వదిలేసి ఈ ఫోన్లోనో ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది ప్రపంచం మరి వాస్తవం. కళ్యాణి గారు చాలా గుండె జారిపోతుందండి చూసే వాళ్ళకి. కానీ దారుణం ఏంటంటే మనకి వ్యవస్థీకృతంగా మనం భరోసా ఇవ్వలేకపోతున్నాం, ఇది ఇంతే ఇంకా చాలు అనే మెసేజ్. ఎందుకంటే ఇవాళ ఒకటి జరుగుతుంది, 4 రోజులు నెత్తి నోరు బాదుకుంటాం అందరం, మళ్ళీ ఒక వారం రోజుల లోపల ఇంకో చోట ఏదో జరిగిందని వింటాం, మళ్ళీ చర్చించుకుంటాం, ఇది ఎంతకాలం ఇలాగా?
ఒకదానిని మించి ఒకటి ఘోరాలు వింటూనే ఉన్నాం. ఎన్నో వినకూడనివి, వినలేనివి, మనం ఊహించనివి ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఒకరు ఒకదానిని మించి ఒకటి అన్నట్టు అదే, మరి అదంతా ఎక్కడ నుంచి అవ్వాలి మార్పు అనేది అది అది చెప్పలేని విషయం. సో ఇక్కడ సంధ్య గారు, క్రిమినలైజేషన్ పెరుగుతున్నప్పుడు, సెక్స్ వైలెన్స్ అన్నీ పెరుగుతున్నప్పుడు సమాజంలో, ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, మీరు చెప్పారు, మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే చేతిలోకి వచ్చేసింది ఆ వైలెన్స్, క్రైమ్, సెక్స్. ఇంతకు ముందు ఉన్న నియంత్రణ, కుటుంబ వ్యవస్థలో ఉన్న హెల్దీ అట్మాస్ఫియర్, ఒక ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కుటుంబంలో ఉండేది. ఆ పిల్లలు సామాజికంగా చాలా హెల్తీగా పెరిగేవారు, ఆట పాటలతో, ఫిజికల్ యాక్టివిటీలతో, లేదా సాంస్కృతిక యాక్టివిటీలతో, కల్చరల్ యాక్టివిటీలతో పెరిగేవాళ్ళు. కాబట్టి ఆ పిల్లలందరికీ ఇప్పుడు ఆ వాతావరణం లేకపోవడం ఒక భాగం అయితే, సివిల్ సొసైటీ బాధ్యతని మరిచేలాగా ఇవాళ వ్యవస్థను మలిచేశారు. సివిల్ సొసైటీ ఒకప్పుడు మన ఊర్లో కమ్యూనిటీ ఫెస్టివల్స్ చేసుకునేవాళ్ళం, ప్రతిదీ కూడా ఏమి నట్ల తద్ది నుంచి మొదలు పెడితే సంక్రాంతి దసరాల వరకు మనం కమ్యూనిటీ వైజ్గా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. ఏమన్నా అంటే ఆ గణేష్ ఫెస్టివల్, గణేషుడు అవి తప్ప అవి కూడా విగ్రహం తాగుతారు, భక్తి ఉండదు. నేను విగ్రహం వెనక కూర్చొని తాగుతారు. ఇవాళ పెంచి పోషించాల్సింది విగ్రహాలని, గణేష్ని గల్లీ గల్లీకి 10 గణేషులు పెట్టడం కాదండి. ఆ గల్లీలో ఆ పిల్లలు, ఆ యూత్ ఆట పాటలతో ఉన్నారా లేదా, విజ్ఞానంతో విద్యతో ఉన్నారా లేదా, అదే వినాయకుడు గుర్తే సింబలే కానీ ఎవరు చేస్తున్నారు? అడుగుచ్చిన మందులు, పిచ్చి పాటలు, పిచ్చి డాన్సులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పెంచవలసిన సంస్కృతిని పెంచట్లా, అంటే హెల్దీగా బస్తీలలో యూత్ ఉండాలి, అక్కడ వాతావరణం ఉండాలి, అన్ని అది విద్య నుంచి ఆరోగ్యం వరకు, అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ నుంచి. ఇది వరకు పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ నుంచి మొదలు పెడితే, ముఖ్యంగా స్పోర్ట్స్, ఇక్కడ ఎక్కడైనా బస్తీల్లో కమ్యూనిటీ స్పోర్ట్స్ చూస్తున్నారా? ఒకప్పుడు గ్రామాల్లో కూడా వాలీబాల్స్, ఏది లేకపోతే గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు, అది చూడట్లేదు. గల్లీ క్రికెట్ ఈవెన్ గ్రామాల్లో కూడా ఆడతారండి పిల్లలు. క్రీడలు అనేది ప్రోత్సహిస్తారు, కబడ్డీ కానీ ఇవన్నీ. కానీ ఇవాళ వాతావరణం లేకపోవడం ఒక భాగం, ఫిజికల్ యాక్టివిటీ ఇంకోటి. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అవ్వాలండి. పౌర సమాజం బాధ్యత, పౌర సమాజం సెన్సిబుల్గా ఉండాలి, ఆ బస్తీలలో అవగాహన పెంచాలి. కానీ ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఇక్కడ అవసరం. ఇంత ఎందుకంటే మలేషియా మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ అన్నీ ఆపింది ఒక దశలో. ఎందుకంటే మా యూత్ చెడిపోతున్నారు, మా దేశ ఉత్పత్తి ప్రొడక్టివిటీ పడిపోతుందని సింగపూర్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని కంట్రోల్ చేసింది. చైనా చాలా ఫేస్బుక్కే వద్దంటుంది. అంటే అనేక దేశాలు తమ యూత్ మీద ప్రభావం చూపించేవి వాళ్ళ దేశాల్లోకి రాకుండా సైబర్ కంట్రోల్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన దగ్గర కొన్ని వేల కోట్ల సైట్స్, మిలియన్స్ సైట్లు వచ్చి పడుతుంటే, ఇంత హిందూ సంస్కృతి గొప్పదని చెప్పుకునే సాంస్కృతిక పరిరక్షకులు ఎందుకు ఆ సెక్స్ వైలెన్స్కు సంబంధించిన చెత్త సైట్లని, ఆ పోర్న్ సైట్స్ని ఆపలేకపోతున్నారు? ఇవాళ అనేక, ఇవాళ పోర్న్ మలేషియాలో అలౌడ్ కాదు కొన్ని కొన్ని పోర్న్ సైట్స్, అట్లాగే సింగపూర్లో. నేనేమంటున్నా అంటే, ఒక పక్కన విచ్చలవిడిగా వస్తే కంట్రోల్ చేసే పాలకులు కనిపించరు, అట్లాగే రెండు చుక్కలు పోలియో మందేస్తే పోలియో రాదని ఈ దేశంలో ఎవరు మాట్లాడుతున్నారు? పాలకులే కదా. అంటే నీకు పిల్లలు ఉన్నారు, మీరే పోవాలి, మీ తల్లిదండ్రులదే బాధ్యత. చాలా హాస్పిటళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ వెళ్ళి పోలియో చుక్కలు వేసుకోండి అని ఎవరు ఎందుకు చెప్పట్లా? 6 నెలలకోసారి వారోత్సవాలు పెట్టి దో బూందు దాలో పోలియోకు ఎరాడికేట్ కరు అని చెప్పారు కదా. అంటే పోలియో బాధ్యత అయినట్టే ఇవి కావా బాధ్యత అని నేను అడుగుతున్నా. పోలియో లాగే బాధ్యత, అంటే రెండు చుక్కలు వేసిన అమితాబ్ బచ్చన్ నుంచి ఆమీర్ ఖాన్ వరకు, జయసుధ నుంచి చిరంజీవి వరకు చెప్పారే రెండు చుక్కలు వేసుకోండి, పోలియో రాకుండా చూసుకోండి అని. ఇది ఎందుకు చెప్పరు? ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయద్రా అనే చెప్పకూడదా? ప్రభుత్వం చెప్పకూడదా? సెలబ్రిటీలు చెప్పకూడదా? అంటే దీనికి ఒక అటెన్షన్ ఉంది అనే ఒక మెసేజ్ ముందు వెళ్ళాలి ఈ సమస్యని. ఎందుకంటే అంతకన్నా పోలియో కేసుల కన్నా ఎక్కువ చైల్డ్ అబ్యూస్ కేసులు ఉన్నాయి, చైల్డ్ డెత్లు ఉన్నాయి, రేప్ డెత్లు ఉన్నాయి ఈ దేశంలో. మీకు పోలియో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిన వారోత్సవాలు జరుగుతాయి. 6 నెలలకి ముఖ్యమంత్రులు, లేకపోతే మహిళా శిశు మంత్రులు, లేకపోతే ఆ మంత్రులు, కలెక్టర్లు ప్రతి చోట పసిపిల్లల్ని పట్టుకుని చుక్కలు వేసి ఫోజులు దిగి ఫోటోలు వేస్తారు. ఏంటి ఇట్లాగే? అట్లనే ఈ క్యాంపెయిన్ చేయండి. అసలు ముందు రావాల్సింది సంధ్య గారు, మనం గ్యాదర్ చేసిన మీరు 8 సంఘటనలు చెప్పారు కదా, 8 దాదాపు పోక్సో యాక్ట్ కింద వస్తాయా? అన్ని పోక్సో, పోక్సో యాక్ట్ కిందే. కళ్యాణి గారు, మనం వైండప్ చేసే లోపు ఒక మాట చెప్పి వైండప్ చేస్తున్నామండి. పోక్సో యాక్ట్ కిందే ఈ వారం రోజుల్లో 8 సంఘటనలు హైదరాబాదు శివారు ప్రాంతాలలో చూసాం.
ఇది ఇంకా ఎక్కడ ఏ జుట్టు పీక్కోవాలో అర్థం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున చూసాం, శివార్లలో చూసాం. అరే నడిబొడ్డున శివార్లలో అంటే ఇవి అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతున్నాయి. ఇంకా వ్యవస్థీకృతంగా మనం మేలుకుని దీన్ని పూర్తిగా పారద్రోల్దాం అనే ఒక చిత్తశుద్ధి ఉంటే ఎట్లుంటది అంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లలో ఖండం కోసం హెచ్ఐవి యాడ్ ఎట్లిచ్చారంటే, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని. అసలు పులిరాజాకి ఏమైంది ఫస్ట్? అది నడిపి 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 కూరగాయలు కొనే కాడ, బట్టలు కాడ, చాకలోళ్ళు, ఆటో డ్రైవరు, లారీ డ్రైవర్ అందరు. పులిరాజాకి ఏమైందంటే లాస్ట్కి ఆయన ఖండం వాడాడు కాబట్టి ఎయిడ్స్ రాలేదని చెప్పారు. ఆ క్యాంపెయిన్ 3 మంత్స్ చేశారు. భారతదేశంలో అన్ని భాషల్లో ఒకే రోజు అన్ని పేపర్లలో ఫుల్ యాడ్ ఇచ్చారు పులిరాజాకి ఎయిడ్స్ రాదు అని. అంటే నేనేమంటున్నా అంటే అంత అటెన్షన్ డ్రా చేశారు ప్రతి ఒక్క సమస్యగా గుర్తించట్లేదు. నీకు ఎయిడ్స్ లాంటి సమస్య ఇది కూడా అంతకన్నా తీవ్రమే, ఎందుకంటే ఇందులో క్రైమ్ ఉంది, వైలెన్స్ ఉంది, ముడిపడి ఉన్న ఎన్నో ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులో అనేకం ఉన్నాయి. పసిపిల్లల హక్కులు ఉన్నాయి, స్త్రీల హక్కులు ఉన్నాయి, అన్యాయంగా అబ్బాయిలు నేరస్తులు అయిపోతున్నారు. ఇక అందరికి ఇంకొక పిచ్చి ఏదైనా జరగానే ఊరి 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 ఉరి వలన ఏమవుతుందండి? ఏం కాదు, ఉరి వలన, ఉరి శిక్షల వలన ఎన్కౌంటర్లు చేస్తే ఆగాయా? మన హైదరాబాద్లోనే సజ్జనేశ్వర మరి తెల్లారి నుంచి ఎందుకు జరిగినాయి? ఈ ఏ దిశ ఎన్కౌంటర్ జరిగింది ఈ నగరంలోనే కదా? ఏ ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్ జరిగిందో ఆ నగరంలోనే వారంలో 8 చైల్డ్ అబ్యూస్లు ఎందుకు? కాబట్టి ఇది కాదండి. మనం ఘటన జరిగినప్పుడు అందరి అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే ఉరి మీద. ఉరి కాదు, ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయద్దు. 18 ఏళ్ల పిల్లలు అయితే అంగీకారంతో సంబంధమే లేదు, మీరు ముట్టుకునే అక్కేవాడికి లేదు. అది చెప్పండి, ఎందుకు ఉరి గురించి మాట్లాడతారు, ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతారు? అవసరం లేదు. కళ్యాణి గారు చాలా ఒక ఆలోచింపజేసే పాయింట్ లో మనం ఇవాళ చర్చని ముగిస్తున్నామండి. ఎందుకంటే ఇది ఇవాళతో ముగిసే చర్చ కాదు, రాబోయే రోజుల్లో ఆ పాప చిన్నారి కోలుకోవాలి. ఆ చిన్నారి లాగా ఇంకా చెప్పిన మిగతా 7 గురో 8 గురో వాళ్ళందరూ కోలుకోవాలి. వాళ్ళ కథలు అసలు బయటకే రాలేదు. కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయాలి. కౌన్సిలింగ్ సెషన్స్ ఉండాలి ప్రతి వాడ వాడలో. ఇది అబ్యూజ్, ఇది అబ్యూజ్, దీనికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి, ఇది తప్పు అనే ఒక మెసేజ్ సీరియస్ గా అందరూ పరిగణిస్తున్నట్టు అందరికీ ఆ సందేశం వెళ్ళాలి. కళ్యాణ్ గారు ధన్యవాదాలండి. తప్పకుండా ఆ చిన్నారి కోలుకోవాలని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. సంధి గారు మీకు కూడా ధన్యవాదాలు. అలాగే చిన్నారి తల్లిదండ్రులు అమృత శ్రీనుకి కూడా బోల్డ్ అంత ధైర్యం చెప్తూ తప్పకుండా దీనికి పరిష్కారం, మరో చిన్నారికి ఎప్పుడు ఇటువంటిది అసలు ఊహకు కూడా అందకు రాకూడదు ఇటువంటి ఒక దుర్ఘటన అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.